స్వాగత్యమును మీకు మార్చమని ప్రార్థన చేసిన విశ్వాసిత వ్యక్తి తండ్రి అయిన దేవుడికి వచ్చిన సమయం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చినుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. ప్రభువా, నీ చిత్తము నెరవేర్చుటకు నీ కుమారుని స్వారక్యంలో నన్ను కూడా మార్చవా. మీరే మహిమను పొందమని యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువా, మీరు నా పక్కన చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభువా. నొప్పుకుంటుందేమో ప్రభా, లోకంలో ప్రతి ఒక్కరి కోసం నా కుమారుడు తన శరీరాన్ని అంతీను దున్నబడే విధంగా అప్పచెప్పుకుని తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కాచి నేను రక్షించలేరా? నా కోసం నీ శరీరాన్ని అప్పచెప్పుకోలేవు? అవును ప్రభా, మీ చిత్తము నా జీవితంలో జరిగించండి ప్రభా. ప్రభా మెల్లగా, ప్రభా మెల్లగా, ప్రభా మూర్చలేనంత నొప్పిని నేను నీకు ఇవ్వను, నా కృప నీకు తోడుగా ఉంది. సరే ప్రభా, సరే ప్రభా. ప్రభా అపవిత్ర, విగ్రహారాధన మీరు ప్రతి ఆధారం సన్నిధికి వస్తారు ప్రభా, నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నా. నేను కన్నా నాకన్నా ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. నీవు నీ డబ్బును ప్రేమించట్లా, నీ వాళ్ళని ప్రేమించట్లా, నీ సంపాదన ప్రేమించట్లా? అవును ప్రభా, నీకు అన్ని ప్రతి అసూయ నాలో నాలో అసూయ ఏంటి ప్రభా? మొన్న నీ సహోదరుడు కదా జీతం నీకన్నా ఎక్కువ వేశాడని చెప్పి నువ్వు అసూయపడలేదు? ఇవన్నీ మీకెలా తెలుసు ప్రభా? మనిషి యొక్క హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాళ్ళని నీకు తెలీదు? అవును ప్రభా, నేను చింతేసి వెళ్ళి ప్రభా. అసూయ సోమయ్య, ఇదేంటి ప్రభా? సింగపూర్ ప్రభా, ఇది ఇదంతా ఫ్యాషన్ ప్రపంచం ప్రభా. ఇదిగో అందరూ చూస్తున్నారు కదా ప్రభా, మరి నేను కూడా చూడాలి కదా ప్రభా. నీ దేహమైన దీపము నీ కన్నది తెలియదు, నీ కన్ను చేరిని అడలా నీ దేహమంతే చెడు. ఇదిగో ఈ మోహపు చూపు ద్వారా, లేకపోతే ఈ నేత్రాశ ద్వారా ఈ లోకాన్ని ఎంతో ఆశించి ఈ ధనమును సమకూర్చుకోవాలని, లేకపోతే ఆశ అత్యాశపరుడు అయి విద్యను సమకూర్చుకోవాలని ఆశపడట్లేదు. అంతేకాదు ఈ మోహపు చూపు వల్ల యూట్యూబ్లని తర్వాత ఇంటర్నెట్లని పాపపూరితమైన స్థలాలకు నువ్వు వెళ్ళి ఈ దేహం అంతా నువ్వు పాడు చేసుకోవడం లేదు. అవును ప్రభా, ఇంతవరకు ప్రభా ఇంతవరకు నేను చేసిన తప్పులు నిన్ను క్షమించండి ప్రభా, నన్ను తీసివేయండి ప్రభా. నా కుమారుడు త్వరగా చెప్పిన మాట గుర్తులేదు, ఈ సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి అని చెప్పాడు.
నిస్వార్థంతో నీ కుటుంబము, నీ రక్షణ, నీ సొంత విషయాలు లేకపోతే నీ సంపద ఇవన్నీ నీవు చూసి నన్ను మరిచి అంతేకాదు నేను నువ్వు కూడా మర్చిపోలేదు. అవును ప్రభా, ఇటువంటి నరల కనికరని తెగలు తీసివేయండి ప్రభా, తీసివేయండి ప్రభా. స్వార్థం ఇక్కడేముంది ప్రభా, నీ విలువైన సమయాన్ని అంటూ అంటే నాకు నువ్వు ఉపయోగించాల్సిన సమయాన్ని అంతా ఉదాహరణ ఫోన్ కాల్ నీకు ఉపయోగం లేని అనేకమైన జనాలతో మాట్లాడుతున్నా ఈ సమయాన్ని వృధా చేసి ఆ సమయం అంతా నువ్వు నాకు గడిపితే నీకు దీవెనకరం కాదు ప్రభా. ఇంకెక్కడే ఉంది ప్రభా, చూడు మోకాలు చూసుకో, ప్రార్థనా స్థితి ఎలా ఉందో ఈ విషయాలన్నీ ఈ నీలో ఉన్న దుర్వ్యసనాలు లేకపోతే ఈ యొక్క పాపపు జీవితాన్ని అంతయు నీవు మళ్ళీ నీ స్థాయిలో అంటే నీలోకి నువ్వు తెచ్చుకోకుండా ఉండాలంటే నాతో నువ్వు ప్రార్థనా స్థితి గడపవలసింది. నా కుమారు చెప్పలేదు బ్రహ్మ అలాగే కా ప్రార్థన చేయమని, ప్రార్థన చేసి నువ్వు నాతో సహవాసంగా ఉంటే ఈ బలహీనతలు అన్నీ మళ్ళీ నీలోకి రాక నా కృప నీకు తోడుగా ఉంది ప్రభా. నాతో నీకు ప్రార్థన చేయండి ప్రభా, అయోమయ స్థితిలో ఉన్నాను ప్రభా. ఎంత హాయిగా ఉంది నా శరీరము, ఇప్పుడు ఎంత తేలికగా ఉంది ప్రభా, నాలో ఎంత నూతనంగా ఈరోజు ప్రభా నా జీవితము, నాలో తెలియని సంతోషము ఆనందము ప్రభా, ఎప్పుడు నేను నిరీక్షణ కలిగింది ప్రభా నా జీవితంలో. ఏసయ్యా తండ్రి ధన్యవందనాలు ప్రభా, నీ కుమారుని స్మారక్యములను మార్చిలోకి నీకు వందనాలు తండ్రి ప్రభా, నీకు వందనాలయ్యా. ఏసయ్యా నా జీవితాంతము ప్రభా, నా జీవితాంతము ప్రభా, సదాకాలము ప్రభా నిన్ను ఆరాధిస్తాను ప్రభా, ఎక్కడున్నప్పటికీ ప్రభా నీ సేవ చేస్తానయ్యా తండ్రి, నీకే వందనాలయ్యా. ఏసయ్యా ప్రభా మీరే మహిమను పొందమని యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఆమేన్, ఆమేన్.